కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించడంలో తమకు సాటి మరెవరూ లేరని మరోసారి నిరూపించుకున్నారు బీజేపీ నేతలు. తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై రేగుతున్న దుమారమే ఇందుకు సాక్ష్యం. ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము ఏపీలో పర్యటించారు. ఆమెను అభినందించాల్సిన సభలో సోము వీర్రాజు అప్రస్తుత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ముర్ము పరిచయ సభలో పాకి వృత్తి గురించి ప్రస్తావించారు. గతంలో పాకి పని చేసేవారంతా మలమూత్రాలను చేత్తో ఎత్తేవారంటూ వీర్రాజు అడ్డదిడ్డంగా మాట్లాడారు. దళిత ఆదివాసీలను అవహేళన చేసేలా ప్రసంగించారు. అటు సోము వీర్రాజు మాటలపై దళిత ఆదివాసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి పరిచయ సభలో బీజేపీ అధ్యక్షుడి పిచ్చివాగుడు ఏంటని ప్రశ్నిస్తున్నాయి. సోము వీర్రాజు అహంకారపూరిత వ్యాఖ్యలపై దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోము వీర్రాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే పాకి వృత్తి చేస్తారో, గాంధీ గారు మలమూత్రాలని చేతు ఎత్తకూడదు, వాళ్ళు ఎత్తుతున్నారు మన మలమూత్రాలని, శబరిమతి ఆశ్రమంలో క్లీన్ చేయించే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే పాకి వృత్తి చేస్తారో, గాంధీ గారు మలమూత్రాలని చేతు ఎత్తకూడదు, వాళ్ళు ఎత్తుతున్నారు మన మలమూత్రాలని, శబరిమతి ఆశ్రమంలో క్లీన్ చేయించే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే పాకి వృత్తి చేస్తారో, గాంధీ గారు మలమూత్రాలని చేతు ఎత్తకూడదు, వాళ్ళు ఎత్తుతున్నారు మన మలమూత్రాలని, శబరిమతి ఆశ్రమంలో క్లీన్ చేయించే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే పాకి వృత్తి చేస్తారో, గాంధీ గారు మలమూత్రాలని చేతు ఎత్తకూడదు, వాళ్ళు ఎత్తుతున్నారు మన మలమూత్రాలని, శబరిమతి ఆశ్రమంలో క్లీన్ చేయించే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే పాకి వృత్తి చేస్తారో, గాంధీ గారు మలమూత్రాలని చేతు ఎత్తకూడదు, వాళ్ళు ఎత్తుతున్నారు మన మలమూత్రాలని, శబరిమతి ఆశ్రమంలో క్లీన్ చేయించే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే పాకి వృత్తి చేస్తారో, గాంధీ గారు మలమూత్రాలని చేతు ఎత్తకూడదు, వాళ్ళు ఎత్తుతున్నారు మన మలమూత్రాలని, శబరిమతి ఆశ్రమంలో క్లీన్ చేయించే పరిస్థితి ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ముర్ము పరిచయ సభలో పాకి వృత్తి గురించి ప్రస్తావించారు సోము వీర్రాజు, దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. మనం ఇందాక బయట కూడా చూసాం, క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు చేసిన కండకావర వ్యాఖ్యలని దళిత సంఘాలు, ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. అంటే కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, మత వ్యవస్థ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ నేతల ఒంట్లో అడుగడుగున వేలుంది పోయింది అనడానికి ఆ సోమవీర్రాజు వ్యాఖ్యలే ప్రత్యక్ష తార్కాణం. పాకి పనిచేసే పాకి వృత్తి మీద, పాకి పనిచేసే వారి మీద, ముఖ్యంగా పరోక్షంగా దళిత సంఘాల దళితుల మీద, దళిత సంఘాల మీద వారి యొక్క కుల దురహంకారం అనేది ఒక్కసారిగా బయటపడిందని చెప్పవచ్చు. ఇవాళ భారతదేశ అత్యున్నత హోదాలో ఉన్న రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తొలి పౌరాలు, ఈ దేశ తొలి పౌరురాలు రాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో, పరిచయ కార్యక్రమం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వారి వారి ఓటర్లకి, వారి వారి నాయకులకి, వారి వారి క్యాడర్ కి ముర్మును పరిచయం చేసే క్రమంలో మరి దళిత ఆదివాసులను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారో మనం చాలా ప్రత్యక్షంగా చూడొచ్చు. దీనిలో ఆంధ్రప్రదేశ్ తో కాదు, దేశమంతా కూడా ఆదివాసీ సంఘాలు ఒక్కసారిగా గర్హించాల్సిన, మండిపడాల్సిన సందర్భం ఇది. పెద్ద ఎత్తున ఇప్పుడే సోమవీర్రాజు వ్యాఖ్యలు రావణంలా వ్యాపిస్తున్నాయి. పాకి పని గురించి ఏ విధంగా మాట్లాడతారు, పాకి వృత్తి గురించి ఎందుకు అవమానిస్తారు, అసలు పాకి వృత్తి లేకుండా పాకి పనిచేసే వారి
సందర్భం ఎందుకు వచ్చింది, అలా ఆ సందర్భం రావాల్సిన అవసరం ఏముంది అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయి. అంటే దళితుల పట్ల, ఆదివాసుల పట్ల, గిరిజనుల పట్ల భారతీయ జనతా పార్టీకి ఏ విధమైన మమేకం ఉందో, ఏ విధమైన ప్రేమ ఉందో, ఏ విధమైన సఖ్యం ఉందో వారి మాటల్లోనే తెలుస్తుంది. ఈ దేశానికి ఒక గిరిజన అభ్యర్థురాలని రాష్ట్రపతి ఎంపికగా, రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాము, ఓట్లు వేయాలంటూ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో వారి వ్యాఖ్యలు నిజంగా కూడా చాలా కలకల సృష్టిస్తున్నాయి. దళిత సంఘాలు, ఆదివాసి సంఘాలు పెద్ద పెట్టున నిరసిస్తున్నాయి. నిజంగా కూడా ఇంత అహంకార ఖండకార వ్యాఖ్యలు తగదని కూడా ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా మురుము వస్తే మురుము యొక్క రాజకీయ నేపథ్యం, మురుము గారి యొక్క ఎందుకు ఓటు వేయాలన్నది చెప్పుకోవడం పరిపాటి, కానీ సమయం లేకుండా సందర్భవంతకన్నా కాకుండా పారిశుద్ధ్య కార్మికులను అవమానించే విధంగా, పారిశుద్ధ్య వృత్తిని, ముఖ్యంగా పాకి వృత్తిని అవమానించే విధంగా పాకి పని వీలు చేస్తే ఇట్లా ఉన్నారు వాళ్ళు, అంటే పాకి పని కేవలం వారే చేయాలా, మనం చేయకూడదా, ఇంకొకరు చేయకూడదా, ఇలాంటి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, మత పిచ్చి వ్యవస్థ భారతీయ జనతా పార్టీ నేతల్లో కూడా అడుగడుగున ఆవహించి ఉంది అనడానికి ఈ కండకవర వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్తున్నాయి ఆయా ఆదివాసి సంఘాలు, ఆయా దళిత సంఘాలు. వారు కమెంట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే, కొద్ది వ్యవధిలోనే వారి వ్యాఖ్యలన్నీ కూడా దావనంలా వ్యాపిస్తున్నాయి. నాకు ముఖ్యంగా మిగిలిన వర్గాలకి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. ఎందుకు సోమిరాజు అలా కామెంట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఒక వర్గాన్ని, ముఖ్యంగా ఒక పాతి వృత్తి వారిని టార్గెట్ చేశారు, ముఖ్యంగా దళితులను, ఆదివాసులను ఎందుకు పరోక్షంగా ఆయన ఇండికేట్ చేశారు, అంటే దళితులు రాష్ట్రపతి ఎన్నికకు అర్హులు కాదా, గిరిజనులు రాష్ట్రపతి ఎన్నికకు అర్హులు కాదా, మంత్రి పదవులకు అర్హులు కాదా, ముఖ్యంగా రాజకీయాల్లోకి అర్హులు కాదా, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక దళితులను, గిరిజనులను ఉద్ధరించినట్టు చేసే పని, అంటే వారు మనతో మాట్లాడడానికి తెలంగాణ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు సాధారణంగా ఒక రాష్ట్రపతి అభ్యర్థిని పరిచయ కార్యక్రమంలో ఆమె ఘనతలు చెప్పాలి, కానీ అప్రస్తుతమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం పైన మీరేమంటారు? వాళ్ళు చిన్నచూ చూస్తారు. ఆనాడు నుండి ఈనాడు స్వతంత్రం వచ్చినట్టు ఇప్పటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వం ఓనాడు 4 అక్షరాలు నేర్చుకుందామని నేర్చుకునే టైంలో మా చెవులలో తీతం పోసి మా మూతికి బంత గుడ్డ కట్టి మమ్మల్ని రోడ్డుపై చెప్పులు నెట్టుకోపోయిన ఘనత అది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాల వల్లనే వీళ్ళ దళితులు వెనుకబడ్డారు. ఇలా ఒకనాడు దళితుల చరిత్ర గురించి ఈ బీజేపీ వీరరాజానికి తెలియదు. అసలు దళితులు ఈ దేశానికి మూలవాసులు అనే విషయం తెలియదు, జామవంతులు వారసులు అనే తెలియదు. మేము ఒకనాడు ఈ దేశానికి మూలవాసులము, ఈ దేశాన్ని ఒకనాడు జామున దీపం కాలంలో పాలించిన వాళ్ళు, ఆ పాలించిన కానీ ఈ బీజేపీ ఆరేసిన వాళ్ళే ఇలా మా దళితులు, అణగారిన వర్గాలను, దళితులను ఊరికి అంటరానిగా బాధించిన బానిస చరిత్ర ఇలా బీజేపీ ప్రభుత్వంకు ఉంది. మేము ఏదైతే సోమవీరరాజు చేసిన మాటలను ఆయన క్షమాపణ చెప్పకపోతే ఏపీలో కూడా మా ఎంఆర్పీ సంఘం బలంగా ఉంది. ఆయన క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము నీడలా వెంటాడతాం. ఆయన వదిలిపెట్టే విషయంలో మేము ఖచ్చితంగా ఆయన వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేడం. అసలు సోమవీరరాజు అంటేనే ఆయన బీజేపీ మాట్లాడిన మాటలు అవి. మోడీ నుంచి కానీ అక్కడ అమిత్ షా నుంచి కానీ వాళ్ళు మొన్న హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. మేడం వింటురా? వింటున్నానండి, చెప్పండి. హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి కూడా చూడండి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విలువ లేకుండా మాట్లాడేదాన్ని. ఎవరు మాట్లాడరు? జై శ్రీరామ్. అంటే ఇక్కడ ముస్లింలు ఉండొద్దు, మైనార్టీలు ఉండొద్దు, క్రైస్తవులు ఉండొద్దు, దళితులు ఉండొద్దు, అంటే ఒక ముఖ్యమంత్రి హోదా నుండి కూడా జై శ్రీరామ్ అనే నిదానం ఇచ్చారు. ఈ భారతదేశంలో ఏంది లౌకికవాదం? ఇలా క్రైస్తవులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, దళితులు ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఈ భారతదేశంలో జీవించవచ్చని, స్వేచ్ఛగా జీవించని ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు. కానీ దాన్ని ఈరోజు వాళ్ళు వ్యతిరేకిస్తలేరు. అంటే ఒకే విధమైన భావజాలంతో జై శ్రీరామ్ అంటేనే ఈ భారతదేశంలో ఉండాలి, లేకపోతే ఉండవద్దు అనే విధంగా మొన్న అక్కడ నుంచి ఎవరు అమిత్ షా నుంచి మొదలు పెట్టుకుంటే, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ యోగి నుంచి మొదలు పెట్టుకుంటే ఆ సభలో, అంటే ఈ కేంద్ర మంత్రులు, ఈ దేశానికి మంత్రులైన వాళ్ళు కూడా అదే ప్రస్తావన, అంటే దళిత అణగారిన వర్గాలు మేధావులకు కూడా నేను ఒకటి రిక్వెస్ట్ కోరుతున్నా, బీజేపీ ప్రభుత్వం అంటేనే దళితుల అణగారిన వర్గాలకు వ్యతిరేకం అనేది స్పష్టంగా
ఈ సోమరాజు వాళ్ళున్న మాట లేదంటే మోడీ అమిత్ షా మాట్లాడిన మాటలు ఇవాళ ఈయన బహిర్గతంగా ఇవాళ ఈయన మాట్లాడిండు. అందుకోసమే దళిత బహుజను బీజేపీ పార్టీ అంటేనే వ్యతిరేకము. ఇది సాష్టంగా దళితులకు వ్యతిరేకం నుంచి మేము ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా బీజేపీ ప్రభుత్వం అంటేనే ఇది దళిత వ్యతిరేకంగా మేము భావిస్తున్నాం. ఇవాళ ఏదో సోమరాజు సోమవీర్రాజు మాట్లాడిన మాటలు కాదు, అలా ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చిన మాటలనే మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకే బీజేపీ ప్రభుత్వం అంటేనే ఈ దేశంలో దళితుల అణగారిన వర్గాలు ఆ పార్టీ వైపు కాదు కానీ అక్కడ ఉండొద్దని మేము ఇప్పటికే పల్లె పల్లెన గ్రామ గ్రామాన కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. సరే, ఒక వ్యక్తి స్వేచ్ఛగా లేని ఉండలేని స్థితిలో ఇవాళ ఈ భారతదేశం ఉంది. దళితులపై దాడులు కావచ్చు, ఉత్తరప్రదేశ్ ఒక గుర్రం మీద సార్ మీద నడిస్తే బలతన క్యాండిడేట్ కొట్టి చంపినారు. అయితే వాళ్ళు అన్యాయాలకు అంటే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ లేదో మొత్తం షో చూపించి పల్లెలో లెక్క లేకున్నా ఏ కేంద్రంలో ఉందని అంగబలము ధనబలంతో అంతా మేమే ఆశ్రయ చేసుకోవాలి రాష్ట్రాన్ని వెళ్ళాలనే పరిస్థితిలో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎంత ఉన్నది అదంతా భ్రమే. ఈ పల్లెల్లో ప్రతి మాదిగ బిడ్డ కానీ అనగారిన బిడ్డలు కానీ బీజేపీ పార్టీకి గుణపాఠం ఓటుదారునే చెప్పాలని కూడా మేము ఇప్పటికే ప్రచారం చేస్తున్నాం మేడం. సోమ వీరరాజు మాట్లాడిన మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఏపీలో కూడా మాకు సంఘం ఉంది, మా అధ్యక్షుని గుర్తోటి కూడా ఇప్పుడే మేము అక్కడ మాట్లాడినాము. మేము ఖచ్చితంగా ఆయన ఏపీలో ఎక్కడ అడుగుపెట్టినా మేము అడుగు అడుగున అడ్డుకుంటాం, క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.